కారు బాడుగకు మాట్లాడుకుని కాసంత దూరం వెళ్ళాక డ్రైవర్ ను కొట్టి కారుతో ఉడాయించిన కేసులో నిందితులను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారును స్వాధీనపరుచుకున్నారు. నంద్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. నేతను దేవుని దర్శనం చేసుకుందామని ఈ యొక్క కారులో ఓనర్ని అడిగి ఈ కారు తీసుకు డిజైర్ కారు తీసుకుని వస్తా ఉంటే ఈ యొక్క అంకిరెడ్డి చెరువు దగ్గర తెలుగు గంగ కాలువ దగ్గరకు వచ్చేప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఆపి ప్యాసింజర్స్ కదా ఎక్కించుకుందామని ఆపినాడు. ఆపితే ఎమ్మడే పట్టుకొని ఇవన్నీ ఆ యొక్క కారు ఎక్కడ పోయింది నంద్యాల టౌన్లో మొత్తము సీసీ కెమెరాలు కొమరోల్ తర్వాత బేస్తవారిపేటలో అన్ని దగ్గర ఈ యొక్క ఈ ఫోటోలు చూడడం జరిగింది. ఆ ఫోటోల్లో విజువల్స్ కూడా లభ్యమైనాయి కానీ ఫేసు సరిగా లేదు. సిఐ గారికి ఆ విజువల్స్ కూడా లభ్యమైనాయి. ఆ ఫలానా వ్యక్తుల కోసము చూసినారు వాళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచినో ఈడే పెట్టుకున్నట్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసము మహానంది బోయలకుంట్ల మెట్ట దగ్గర కాపు కాసి వెహికల్స్ చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తుంటే వీళ్ళు మా నంద్యాలకు చెందినటువంటి నంద్యాల టౌన్కు చెందినటువంటి ఇతను కరీముల్లా షేక్ కరీముల్లా 35 సంవత్సరం ఎన్జీఓ కాల్ నంద్యాల టౌను ఈ బసాపురంకు సంబంధించినటువంటి షేక్ అహ్మద్ బాషా కారు తీసుకొని అక్కడ మన గిద్దలూరు లిమిట్స్ అక్కడ పోయి అమ్ముకుందామని తీసుకొని పోతా ఉన్నారు. వాళ్ళని విజువల్స్ మేరకు ఐడెంటిఫై చేసినారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ పార్టీ సిబ్బంది విజువల్స్ తీసుకొచ్చినారు. వాళ్ళు సెల్ ఫోన్లలో చూసి ఐడెంటిఫై చేసి ఈనాయని పట్టుకున్నారు. పట్టుకొని విచారిస్తే దొంగతనం చేసింది వాడిని నీళ్ళు వేసింది అంతా యాక్సెప్ట్ చేసినారు. పంచాయతీ నామ ద్వారా ఈరోజు 2 గంటలకు ఆ ముద్దాయిలు ఇద్దరిని షేక్ కరీముల్లాను అలా అవకాశం అదుపులో తీసుకొని 4 లక్షల రూపాయలు విలువ చేసి డిజైర్ కారును రిలీజ్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది.